బీజేపీ వచ్చాక ధరణి రద్దు, కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జేపీ నడ్డా. హస్తంగూటికి పొంగులేటి, ఇవాళ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో భేటీ. నేడు రేపు కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన, ఇవాళ షోలాపూర్ లో బీఆర్ఎస్ కార్యక్రమాలు. తెలంగాణలో నేటి నుంచి రైతు బంధు సాయం, కొత్తగా 5 లక్షల మందికి లబ్ధి. 138వ రోజుకు యువగలం పాదయాత్ర, సూళ్లూరుపేట నియోజకవర్గంలో లోకేష్ నడక. పులివెందుల సంస్కృతిని అన్ని చోట్లకు తెచ్చారు, జగన్ పాలనపై తీవ్రంగా మండిపడ్డ పవన్. కృష్ణా గోదావరి గట్టున అవినీతి గబ్బు, 3 ఉమ్మడి జిల్లాలను ఊట్ చేస్తున్న ఎమ్మెల్యేలు. మూలధన వ్యయంతో అట్టడుగున ఏపీ, ఈశాన్య రాష్ట్రాల కన్నా దారుణం. ఏపీలో కాపు ఓట్లకు కేసీఆర్ ఎసరు, జగన్ కు మేలు చేకూర్చడమే లక్ష్యంగా అడుగులు. ములుగు జిల్లాలో అక్రమంగా పశువుల రవాణా, 70 ఆవులు గోశాలకు తరలింపు. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. త్వరలో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త, జీతాలు పెంచే యోచనలో సీఎం కేసీఆర్. 103వ రోజుకు పీపుల్స్ మార్చ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న భట్టీ. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి షాక్ ఇచ్చిన కుమార్తె, చెరువు భూమి మున్సిపాలిటీకి అప్పగించాలని నిర్ణయం. కామారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్కల స్వైర విహారం, మదనూరులో 6గురికి గాయాలు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో వ్యభిచార ముఠా గుట్టురట్టు, నిర్వాహకులు సహా 10 మంది విట్లు అరెస్ట్. బూతులు మాట్లాడే నేతలకు ఓట్లతో బుద్ధి చెప్పండి, అనకాపల్లిలో వెంకయ్యనాయుడు పర్యటన. విశాఖలో ఘనంగా నాట్య తరంగిణి మహోత్సవం, డిసెంబర్లో 6,000 మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన. విజయవంతంగా భవిష్యత్కు భరోసా కార్యక్రమం, టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేతలు. ప్రతిపక్షాల కూటమికి పీడీఏగా నామకరణం, కన్వీనర్గా ఎన్నిక కానున్న నితీష్ కుమార్.